हेलो नमस्ते वेलकम टू ईटी अनलिमिटेड एंटरटेनमेंट तेलुगु इंडियन आइडल सिंगिंग शो लो टेंशन टेंशन फर्स्ट एलिमिनेशन की काउंटडाउन 12 మందిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది చూడాలి. ఈ కొత్త ఎపిసోడ్ ప్రోమో కొత్తగా రిలీజ్ చేయగా అది కాస్త సింగర్స్ నే కాదు ఇటు ఆడియన్స్ ని కూడా టెన్షన్ లో పెట్టేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ప్రతి శని ఆదివారం ఓటీటీలో టెలికాస్ట్ అయ్యే సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ సరిగమపాతో పాటు ఈ షోని కూడా ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సరదా సరదాగా సాగుతూ వచ్చిన షో ఇప్పుడు టెన్షన్ మోడ్లోకి వచ్చేసింది. ఫస్ట్ ఎలిమినేషన్ అంటూ హోస్ట్ శ్రీరామచంద్ర కంటెస్టెంట్స్ ని భయపెట్టేశాడు. ఆ తర్వాత బాలయ్య సాంగ్ పాడిన సింగర్ లక్ష్మి ఎంటర్టైన్ చేసింది. కానీ నిత్యమేనన్కి మాత్రం ఈ పాట అస్సలు నచ్చలేదని తెలుస్తుంది. లక్ష్మి పాడుతున్న సాంగ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయని డిఫరెన్స్ కనిపించలేదని జడ్జ్మెంట్ ఇచ్చింది. దీంతో మిగతా సింగర్స్ అందరూ షాక్ అయ్యారు. బాలయ్య బాబు పైసా వసూల్ సాంగ్ పాడిన రేణు ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. అయితే తన లైఫ్లో 4 నిమిషాలు వేస్ట్ అయ్యాయని జడ్జ్ తమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరో జడ్జ్ కార్తిక్ కూడా ఇలానే అన్నాడు. ఆ తర్వాత రాక్ సాంగ్ పాడిన వాగ్దేవి బాగానే ఆకట్టుకుంది కానీ జడ్జెస్కి ఏమాత్రం ఈ పర్ఫార్మెన్స్ నచ్చలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు కూడా చెప్పారు. అయితే జడ్జ్మెంట్ ఇస్తున్న టైంలో వాగ్దేవి నవ్వుతూ ఉండడం జడ్జ్ కార్తిక్కి చాలా చిరాకు తెప్పించింది. ఎందుకు నవ్వొస్తుంది అని అనేశాడు. ఇలా సీరియస్ సీరియస్గా ఉన్న ఈ ప్రోమో కొత్త ఎపిసోడ్పై ఫుల్ ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. 12 మంది సింగర్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే టెన్షన్ పెడుతుంది. మరి తెలుగు ఇండియన్ ఐడల్ కొత్త ప్రోమో మీలో ఎంతమంది చూశారు? ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.